నిర్మల్ జిల్లా ముధోలు మండలం బొరిగాం గ్రామంలో ఎరువుల కోసం కష్టాలు పడుతున్నారు రైతులు. ఉదయం నుంచే విత్తనాలు ఎరువుల కేంద్రం దగ్గర బారులు తీరుతున్నారు. గ్రామంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు రైతులు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తమకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈరోజు బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద మనకు 3 గోదాములు ఉన్నప్పటికీ కూడా కానీ గోదాంలో ప్రతి బ్రహ్మన్గావ్ సెక్టర్ కింద దాదాపు మనకు 20 విలేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క గోదాంకు కనీసం రైతులకు సరిపోయేటంత యూరియా కానీ బీస్ కానీ పంపించడం లేదు. ఇక్కడ ఈ ఏదైతే రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, లైన్లో బార్లు తిరుగుతున్నారు. మనము ఖచ్చితంగా అధికారులు కానీ మనకు చొరవ తీసుకొని ఖచ్చితంగా నీకు యూరియా పంపించవలసిందిగా కోరుచున్నాం. మాకు యూరియా షార్టేజ్ ఉన్నది, గోమూర షార్టేజ్ ఉన్నది. అందరు రైతులందరూ పరిశాన్లు ఉన్నారు. 2-3-5 కాడికి ఇస్తున్నారు, లైన్లో నిలబడి నిలబడి పరిగాటింది. పని ఎప్పుడు వేసుకోవాలా, లైన్ ఎప్పుడు నిలబడాలా? మాకు కొంచెం అధికారులు ప్రోత్సహించి 2-3 లారీల యూరియా గోమర్ కానీ పంపించగలరని కోరుచున్నాం. పొద్దున మొప్పున 6 గంటలకు ఖర్చులు ఇవ్వడం లేదా? పొద్దున చాయ్ కూడా తాగలేము, చాయ్ కూడా తాగలేము సార్. ఊరు పట్టించుకునేది లేదు, పట్టించుకున్న నాదుడే లేడు. 10 గంటలకు తీసామని అంటున్నారు. 10 గంటలకు యూరియా ముదలు మండలం అని బోరియా యూరియా మస్తు ప్రాబ్లం ఉన్నది. ప్రతి మనిషి యూరియాతోనే ఇబ్బంది పడుతున్నారు. ఒక్క లోడ్ కోసం 100 మంది కొట్లాడుకుంటాము. ప్రతి ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా ఓడి పట్టించుకుంటలేదు. ఎందుకంటే ఇక్కడ పోదాం అండి, ఒక్క లోడ్ ఏంటంటే ప్రాథమిక వ్యవసాయ బోరేగా. ఇక్కడ యూరియా అసలు దొరకలేదు, దొరికినా కూడా వచ్చిన కూడా ఒక లోడ్ వస్తుంది. ఇది ఎక్కడికి ఎవరికి సరిపోతలేదు. వచ్చిన 5 సంచులు వేస్తారు, 5 సంచులకు 10 ఎకరాలు ఉంటుంది. వాడు ఏం చేయాలి, 5 ఎకరాలు ఉంటుంది.